निजमेना चुप्तुंदी अवुन नेनु वच्चिनप्पटि नुंडि चूस्तुन्नानु अम्मायि नन्ने चूस्तुंदी अयिता देगा अदे अदे अयिता अम्मायि दग्गरिकि वेळ्ळि ना मनसु इप्पि चेप्पेस्तानु ज्ञानं नुव्वु इला अज्ञानंतो पिच्चि पनुलु चेयकु चूडु ऊरि वाळ्ळु देनिकैना अरुणाचलानि कदा सलहा अडुगुतुन्नारु अलागे नी विषयं आयन्नि अडुगुदां అలడో ఏ ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను ముఖ్యమైన పన్ననేగా ఉన్నాను అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తున్నాను కదా ఏమైంది మామా ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి గుచ్చి గుచ్చి చూసిందా వారచూపు చూసిందా ఆ వారచూపు చూసింది వారచూపు అయితే ప్రేమే అంతేనా అంతే అంతే కదా అంతే అంతే అర్ణచలం నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా జరిపిస్తే పోయా అమ్మాయి పేరు తెలియదే తల్లి పేరు తెలియదే తండ్రి పేరు తెలియదే ఏంటి మామా ఇది కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు నన్ను చూసా కదా నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా ఇప్పుడు చూసావు కదా చూసాను నా అందానికి నా తెలివికి నా రంగుకి నా రూపానికి తగిన పిల్ల నీ రూపానికి అందానికి తగిన పిల్ల అవును దిగులు పడు కనిపిస్తాను కృష్ణస్వామి అదే అదే వేదవతి వేదవతి నువ్వు అదృష్టవంతురాలివి పెద్దవాడు అరుణాచలం నీకు తగినవాడు నాయనమ్మ అతను అందమే అందం అందం మొదలై మగవాడికి అందమా ముఖ్యం స్టైలేగా ముఖ్యం అతను గాడి బియ్య వెలిగించిన స్టైల్ ఉంది చూసావా అవును ఏ నేను చూశాను ఎలా ఉన్నాడు అంటగాకిన ఇత్తడి బొచ్చికి పట్టి అమెరికా నుంచి వచ్చారు నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నాను ఒక్క తిరాలే అలా అలా ఇట్లా దా నన్ను చూసుకోండి రండి దా 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 ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు మీరు ఈ రంగుల రాట్నం ఎక్కి 4 నెలలు అయింది ఇప్పుడు కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్ళిగానట్టే అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే తర్వాత తర్వాత కన్యాశుల్కమే ఏంటి నాలుగు నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది అదే అంటే ఇలా హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బ తినదు ఈ ఐటమ్ ఈ రోజు లాస్ట్ మేడం రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది కావాలంటే అలా చూడండి ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము చూసాను కానీ ఏ ఒక్కరు నచ్చలేదు మీరు తప్ప మేడం అవును మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు పిచ్చ పిచ్చగా నచ్చడానికి ఇడిలో ఉన్న పిచ్చే ఏంటి ఆడదాన్ని ఆట బొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆట బొమ్మను చేసిన మగాడితను అందుకే ఇతనంటే నాకు గౌరవం అభిమానం ప్రేమ టాకింగ్ కాదు అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి సారీ అండి నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి అయినా పర్వాలేదు ప్లీజ్ అబ్బో బాయ్ అదిగో మా ఆవిడ వచ్చింది నన్ను వదిలే మనకి దానవంతం అమ్ము ఆడికి ఆ లావుడ చిచ్చి నన్ను తైది దా దా కమ్ ఆన్ యు బ్లేడీ వోల్ స్టాక్ చిచ్చి అబ్బో దిబ్రా దిబ్బో ఇలా ఏవతన్న రండి ఆపేసారే ఆడనరా పాట అయిపోయింది సార్ ఏం పాట రాది లైన్ వెయ్యరా గురు లైన్ వెయ్యరా టీనేజ్ లైఫ్ ఎంజాయ్ చేయరా ఎలా ఉంది సార్ పాట చాలా బాగుందిరా ఎవరు రాశారు ఈ పాట ఇదే పాట నేను పాడితే ఎలా ఉంటుందో నువ్వు పాడు వెయ్యలేనురా లైన్ వెయ్యలేనురా యజుబారయ్యింది ఆడలేనురా ఓహో ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందన్నమాట నా మీద మీకు సార్ ఎక్కడికి సార్ ఆ ఏం లేదురా మీరు ఇప్పుడు పాడిన పాట ప్రిన్సిపల్ గారికి పాడి వినిపించి మీ అందరికి టీసీలు ఇప్పిందామని ఫ్యూచర్ లో ప్రిన్సిపల్ కావాల్సిన మీరు ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేయడం సార్ మీరందరూ నా కాళ్ళు పట్టుకు బ్రతిమాలినా సరే నేను ఒప్పుకోను అంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలన్నమాట నేను ఒప్పుకోను మీరు నా కాళ్ళు తీసుకున్నా సరే నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఒరే అమ్మాయిలు చూస్తాను వదలండ్రా బాబు దండం పెడతాను ఒరే వదలండ్రా బాబు బయటికి చెప్పండి అవునరా కుటుంబంలో వెయిటింగ్ రా ఏంట్రా కుటుంబరావులు కోపంగా ఉన్నారు ఎరా మాస్టర్ ప్యాంట్ లాగేరట ప్యాంట్ లూజ్ గా ఉంటే మాదా తప్పు మీకిదేం పోయే కాలంరా మా కాలంలో మాస్టర్లు అంటే ఎంత గౌరవం ఎంత భయం ఆ కాలంలో మాస్టర్లు పాటలు బాగా చెప్పేవాళ్ళు ఏడిసేవులే అప్పట్లో స్టూడెంట్స్ బాగా వినేవాళ్ళు మరి ఇప్పుడు మీలో అడ్డగాడిదిలా తయారవుతున్నారు ఒరేయ్ మీ చదువుల కోసం ఎంత కష్టపడుతున్నావో తెలుసా చదువుకోలేక మేమెంత కష్టపడుతున్నాం మీకేం తెలుసు కష్టపడితే సరస్వతి రాదురా ఇష్టపడితే వస్తుంది ఏ సరస్వతి నాన్న బీపీ తెప్పిస్తున్నారు కదరా అయినా మీ బాగ్ కోసం చెబుతుంటే అర్థం చేసుకునేట్రా వెధవల్లారా అర్థం చేసుకుంటే మేమెందుకు వెధవలవుతాం వదనరా సత్యానందం
ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? దాన ధర్మాలు చేయాలి. కరెక్టే, ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు? కాల్ ధర్మం. సార్, ఈడెవడే? ఇక్కడ పుట్టిరాజు గారు అంటే ఎవరండి? నేనే. ఏడు సంగతులే అమ్మా, ఏడు ఇది 16 22. మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో, ప్యాంట్ కాస్త పొడ పెట్టరా, రెండు దొంగ జేబులు కూడా పెట్టు. అరే, నాకు రావాల్సిన ఐడియా నీకెలా వచ్చింది? నీ క్యారెక్టర్ అలాంటిది క్యారెక్టర్ సంగతి సరేను, ఆ కొత్తగా వచ్చిన వాడు క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎవరు బాబు నువ్వు? వద్దండి, మాట వస్తుంది సార్. బాధపడదు, కష్టాలు అందరికీ వస్తాయి, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కష్టాలు నాకు కదా. నీకు రేపు పాటికి నువ్వు 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 ఏంట్రా ఇడు సస్పెన్స్ ఎందుకురా బాబు చెప్పు. వద్దు సార్, మాట వస్తుంది. ఎక్కడి నుంచో మాట రావడం ఏంట్రా బాబు చెప్పు. అబ్బా, నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. పోనీ ఓ అందించి మాట్లాడు. నువ్వు నోరుపోయా బాబు, నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి నాయన? నేను శవపేటికలు తయారు చేస్తున్నా. అంటే ఇప్పటిదాకా మా వాడు కొలతలు తీసుకున్నది ఆ శవపేటిక గురించేనా? అవును సార్. ఎవరు పంపించారో? సేట్ చమన్లాల్ గారు, ఆయనకి మీరు అప్పున్నారట. అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టును పెట్టారు. రేపు వాడు మిమ్మల్ని చంపేయబోతున్నాడు. చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట. అది మ్యాటర్, నేను చెప్పానని చెప్పకండి, మాట వస్తుంది. అయ్యి బాబోయ్, ఈడెవడు ఎలా వచ్చిపోతున్నాడు? టైలర్ అండి, మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఏదో సోకులకి ఏం తక్కువ లేదు, ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడన్నా అప్పు చేసినట్టు తెలియాలి. తలు పెరక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే. సరోజిని గారు చెప్పింది బాగానే ఉంది. ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైపు చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపానే ఉంటది. ఒకసారి ఆలోచించారు? టెన్షన్ పెట్టకురా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పని చేద్దాం. ఏంటిది? నోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుతా. చాలా భయంగా ఉంది, నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే. ఇదిగో కాసులో, మీ ఆయన లేడా? బయటికి వెళ్ళాడు. రావడానికి లేట్ అవుద్దా? ఆ నోకరాజు గారు వచ్చే లోపల నేను ఇంటెలిజెంట్ ఐడియా ఇస్తాను, పనికొస్తే వాడుకోండి. తొందరగా చెప్పండి రా బాబు. సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడకి తెలిసిందనుకో, నీ పీకి పిసికి చంపేస్తా కదా. అదేనా భయం? చెప్పేది నా కాగ్గోల నువ్వుని. కొంచెం దగ్గర పాత రూట్ లోనే పోదాం. ఎలాగో నగా నటరే అన్ను ఉంటే అమ్మాయి బయటపడిపోతావు. మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకటి పెట్టేశాను, మిగిలిందల్లా నెక్లెస్ ఒకటే. రాళ్ళు విడిపోతే పెట్టిన పడేసి. మరి ఇంకే, అది అమ్మే తప్పు తీర్చాయి. గొట్టాలు సంచి పెట్టుకెళ్ళిన సరోజన్ గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను. ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం, గానీ ఈ లోపల వెళ్ళి నెక్లెస్ నొక్కాయి. ఏమడియో చెప్పారా, ఏమడియో చెప్పారా, ఆఖరికి మీరు ఇద్దరు నోకరాజు గారిని మించిపోయారు. పంజుడే అమ్మా, సరోజన్ గారు ఏంటి గొట్టాలు బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లే చిట్టి బాబు, అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో. ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాగా ఇవ్వాల్సిన కొట్లలో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. కరెక్ట్గా చెప్పారు. బాగుంది బాగుంది. ఏంటి బాగుంది అంటున్నా? బాగుండం అంటేనండి, ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? ఇక్కడ పెట్టుకోవాల్సిన పూలు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? అసలు బాగోదు. ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు ఒకటి చూశానండి. అది ఏంటంటే, అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి, ఇందులో నెక్లెస్ లేదు. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని కొన్నాను. పోయినా పర్లేదు, లేవే అసలు నాకు అమ్మేసి 10 రోజులు అయింది. అది గిల్టినాగా గిల్టునగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పుట్టరాయి గారి పొజిషన్ ఇప్పుడు ఏంటో. భయపడకండి బొమ్మ నమస్య, పాత సాముద్రికం కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది బొమ్మ నమస్య, జరగబోనది బొమ్మ నమస్య, జరుగుతున్నది బొమ్మ నమస్య. ఓం నమస్య. ఓహో, రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమస్య, ఓం నమస్య, రండి బాబు. ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్ ఓం నమస్య, కమ్ 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 కమ్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా, ఆ లెగ్గులో లక్ష్మీ కళ తెగబొమ్మ నమస్య. కూర్చోండి బొమ్మ నమస్య, కూర్చోండి బాబు. ఏమిటి జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి లెగ్స్ బాబు? మాది పాట సాముద్రికం, మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమండవి, ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోళ్ళు పోకుండా బొమ్మ నమస్య. ఐ సీ. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి వేసుకుందామంటే చెప్తా, చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిట? అబ్బే ఏమీ లేదు, ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్ను చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పిన ఓం నమస్వామి, ఇంత లిటికెట్ ప్రశ్న చేయడం చెప్పమా. Thank you.
వచ్చావా ఓం నమః శివాయ ఏంటన్నయ్య అలా ఉన్నావు నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా అవదు మరి మనది సామాన్యమైన పాదమా ఐరన్ లెగ్గు పాదం పాదం దరిద్రుడా అడుగు పెట్టావు 10 రూపాయలు నాశనం ఏమైంది ఏమైందా జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబుగారు ప్రశ్నించారా చెప్పించుకోవు అను చెప్పించుకుంటాను అంటాడు చెప్పించుకోని 10 రూపాయలు పోటలే 10 రూపాయలు ఫీజు రావట్లే అందుట్లో 10 రూపాయలు లాభమేగా ఇరే పంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా అదేంటన్నయ్య ఏం లేదు నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది హలో మన పందిన సంగతి తెలుసేంటి తెలిసేసా ఏమిటి నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా చెప్పించుకో లగ్గెత్తుకో ఇదిగో ఆహా ఓహో ఓహో ఆహా ఆహా ఆ ఓహో అట్టట్టట్టట్టట్టే దివ్యంగా 3 వమనమశాలు ఉన్నాయి 3 వమనమశాలు ఏంటి చంపదెబ్బలు అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చంపదెబ్బలు కొడుతుంది ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు గానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది ఎలా నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు నేను చెప్పించుకున్నాను నువ్వు ఓడిపోయావు నేను పందెం గెలిచా టాటా బిర్లా వస్తా ఎవ్వడి మందు మనకొద్దు మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి ఇవి చాలు ఎందుకురా టెన్షన్ ఆ స్క్రూ డ్రైవర్ తీసుకో కింద కింద ఉంది తీసుకో టైట్ చేయి పైన 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 టైట్ చేయి కొద్దిగా కొద్దిగా అంతే 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 అమ్మా ఇప్పుడు స్విచ్ ఆన్ చేయి వెనకుందిరా స్విచ్ చేయమ్మా అంతే స్టార్ట్ అయిందా అంతే ఎందుకురా దాని గురించి టెన్షన్ పడతావు ఓకే అమ్మా ఎక్స్క్యూజ్ మీ 1 చికెన్ 65 తీసుకోండి వద్దులేండి సార్ నేను ఒక దగ్గర తీసుకోవడం మానేసి మీరు తీసుకుంటే తప్పు సార్ నేను ఇస్తే తప్పు లేదు తీసుకోండి వెళ్ళించుకోండి సార్ క్వార్టర్ లో డూప్లికేట్ ఉంటుంది సార్ ఫుల్ బాటిల్ కరెక్ట్ వేసుకోండి వద్దండి సార్ మీరు తీసుకోండి నా మీద ఒట్టే పోయండి థ్యాంక్ యూ అండి మంచి అవకాశం ఇచ్చారు ఏంటమ్మా ఇది చికెన్ 65 సార్ నేను 65 చెప్పి 5 పీసులు గుళ్ళు ఇలా అంటే మనల్ని తప్పుడు వాళ్ళు అంటారు చేస్ ఏమండి మీకు సంగీతం అంటే బాగా ఇష్టమా సంగీతం అంటే ఏంటండి సంగీతం అంటే సంగీతం ఈ సంగీతం ఎక్కడి నుంచి పుడుతుంది సార్ హార్మోన్ పెట్టుంది కదా టెం 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 అందు నుంచి లేదు సార్ సంగీతం అనేది ఆ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం థ్యాంక్ యూ పుట్టిన చంటి బిడ్డ ఏడుస్తాడే అది సంగీతం ఒక పెద్దవాణ్ణి నిలబెట్టి అంటాడు చూసారా అది సంగీతం అంతెందుకు సంగీతం అనేది వాడిలో ఉంది వీడిలో ఉంది వీడిలో ఉంది అంతెందుకు మీలోనూ ఉంది నాలో సంగీతం ఎలా ఉంటుంది సార్ అర్థం కాలేదు కదా అర్థం కాలేదు దగ్గర ఇది సంగీతం సార్ ఇది సంగీతం సార్ సార్ మీరేం ఫీల్ అవ్వలేదు అసలు ఫీల్ అవ్వలేదు సార్ ఇంకా సంగీతం గురించి మాట్లాడుకుందామా సంగీతం వద్దులేండి సార్ అయితే ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుందాం సార్ సన్ను టచ్ చేసింది ఎవరు సార్ సన్నుని టచ్ చేయడం ఏమిటి సార్ ఇంతవరకు ఎవరు చేయలేదు సార్ నేను టచ్ చేశాను సార్ మీరు టచ్ చేయడం ఏమిటి సార్ నా కొడుకు నేను టచ్ చేయకుండా నువ్వు టచ్ చేస్తావారా సారీ సార్ ఏమన్నా హట్ అయ్యారా ఫీల్ అయ్యారా తీసుకో సార్ తీసుకో అరే
3 లక్షల అడుగుల పైన బోతులు ఫ్లైట్ నిలబడతావా? కూర్చో 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 కూర్చో. బెల్ట్ పెట్టుకో. బెల్ట్ పెట్టుకో సార్. ఏ కూర్చో. ఆ బెల్ట్ కదరా, సేఫ్టీ బెల్ట్. సేఫ్టీ బెల్ట్? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. అవునరా, మొక్కలకు నీళ్లు పోసావా? ఏ మొక్కలు కండి? ఆకాశంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసావా? ఆకాశంలో మొక్కలు నీళ్లు పోయేవాడు సార్. ఆకాశంలో మొక్కలకు నీళ్లు పోయకుంటే ఎండిపోయి చెట్లు కూలిపోయి ఆకులు రాలిపోతాయరా? ఇదేంట్రా, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నావా? లేదండి, ఈ స్టైల్. ఓహో, నువ్వు చచ్చిపోయి నీ చావు కారు నేను బిల్ల జేబులు పెట్టుకున్నావా? ఏ బిల్లండి? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. ఎట్లా బాగు చేయాలి మిమ్మల్ని అందరినీ? నేను మెంటల్లా బట్టల్లారా, వాడు రాగానే నేను వెళ్ళిపోయానంటే అర్థం చేసుకోవాలి కదా నువ్వు. ఫ్లైట్ ఆగి అర్ధ గంట అయినా ఇంకా దిగవేంట్రా? ఫ్లైట్ ఆగడం ఏంటి? నేను దిగడం ఏంటి సార్? ఫ్లైట్ ఆగినా దిగలేదంటే నువ్వు తీవ్రవాదివా?